అన్ని జిల్లాల ప్రజలు ప్రత్యక్షంగా చూశారు, నేను చెప్పడం కాదు, మరి విడిపి చూశారు అందరూ. కాబట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి పాదయాత్ర ద్వారా వచ్చి ప్రజల్లో ఒక అవకాశం ఇస్తే సీఎంగా మరి ఆయన ఎంత గొప్ప నాయకుడయ్యాడో అదే అలాంటి అవకాశం ఈ రోజున ఇవ్వాలని ప్రజలు అలాగే నిర్ణయించుకున్నారు. ఈయన ఎలాంటి స్కీమ్స్ పెట్టినా ఎలాంటి ఇది పెట్టినా మభ్య పెట్టినా ప్రజలకు అర్థమవుతుంది. మరి ఈ రోజున ఎందుకు ముఖ్యమంత్రి గారికి మీద ప్రేమ వచ్చింది? జగన్ గారు పెన్షన్ 2000 అంటే 2000 అంటారు, మరి ఆయన 2000 చేయకముందే 3000 అన్నారు. అంటే ఇది ఏదంటే అది అంటాం అనేది మరి ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. కాబట్టి ఈ రోజున ఒక కొన్ని మళ్ళీ కులాల మధ్యన గురించి చెప్తారు, ఆయన కులాల మధ్య చుచ్చు పెడుతున్నారు. ఎవరు చుచ్చు పెట్టారు? కులాల మధ్యన పెట్టింది మీరు, కులాలని మీరు హింస పెట్టింది మీరు. ఆనాడు డైరెక్ట్ గా ఆయనకే చెప్పాను, ముద్రగడ పద్మనాభం గారు ఆనాడు ఉద్యమం చేసినప్పుడు రైలు తగలబెట్టినప్పుడు కడప నుంచి వచ్చారు మనుషులు రైలు తగలబెట్టారంటే, అంటే కాపులకి రైలు తగలబెట్టేంత కెపాసిటీ కూడా లేదా, కాపులకు పోరాడే కెపాసిటీ లేదా అని ఆనాడు వంగవీడి మోహన్ రావు గారు మరణం జరిగితే బీబీసీల 6 రోజులు చెప్పారు కాపులు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వరండి, వాళ్ళు స్వయంగా పోరాడే సత్తం ఉంది అలా బీసీలనంతే. కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజున మరి ఎందుకు ఆదరించారంటే ఆయన అన్ని వర్గాలకు న్యాయం చేస్తారని ఆదరించారు, అది ఆయన 2 సార్లు నిరూపించుకున్నారు. కానీ మనకు అవకాశం వచ్చిన దాన్ని మనం కొంతమందికి మేలు చేస్తున్నాం, అందరికీ మేలు చేయలేకపోతున్నాం అని చెప్పినా కూడా ఆయన అదే పద్ధతిలో వెళ్ళటం. ఈ రోజున మరి మా సామాజిక వర్గం తీసుకుంటే శ్రీకాకుళం దగ్గర నుంచి మీరు తీసుకుంటే ఈస్ట్ గోడ వరకు ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా వెళ్ళదంటే ఎంతకంటే దుర్మార్గం ఉంటుంది. మీరు ఆలోచించు, అంటే మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, మీ చేతిలో కొన్ని మీడియా సంస్థలు ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే ఆయన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినప్పుడేమో ఆయనేమో మంచోడు, మీకు పవన్ కళ్యాణ్ గారు మీ అవినీతి గురించి ప్రశ్నిస్తే ఆయన మీకు మంచోడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ప్రశ్నిస్తే ఆయనేమో అవినీతి పడు అంటారు. అంటే ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఎవరు కూడా ప్రశ్నించకూడదు, ఈ రాష్ట్రంలో మిమ్మల్ని ఎవరు కూడా కదెత్తి చూడకూడదు. మీరు ఏం చేస్తున్నా కానీ మేము సహించాలి. ఈ విషయాలన్నీ నేను వాళ్ళ బయటకు వచ్చి చెప్తున్నాను. పార్టీలో ఉన్నటువంటి చాలా మంది సీనియర్ శాసనసభ్యులు కావచ్చు, గౌరవ మంత్రులు కావచ్చు, గౌరవ ఎంపీలు కావచ్చు కూడా అదే అభిప్రాయం ఉంది. మీరు కనుక లైవ్ డిటెక్టర్ పరీక్ష చేస్తే వాళ్ళు అదే చెప్తారు. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు నేనేదో ఇంకా డబ్బులు సంపాదాను ఇంకా పేరు సంపాదాను రాజకీయాల్లో రాలేదు. నిజంగా అలాంటి ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టినప్పుడు నిజంగా సేవ చేస్తారు. మళ్ళీ ఈయన ఆయన ముఖ్యమంత్రి అయితే ఏదో ఆ అనుభవం ఉంది, రాష్ట్రాన్ని బాగు చేస్తామంటే రాష్ట్రాన్ని బాగు చేయలేదు ఆయన. ఆయన బాగుపడ్డాడు, ఆయన బంధువులు బాగుపడ్డాయి, నిజంగా ఆయన మరి ప్రవర్తించడానికి తప్పనిచ్చి ఇది అందరూ తెలుసు ప్రజలందరికీ. కాకపోతే ఏంటంటే అధికారం ఉంది కాబట్టి మా చేతిలో పోలీసు ఉంది, మాట్లాడితే కేసులు పెట్టిస్తాం, లేకపోతే మా చేతిలో మీడియా ఉంది, మా చేతిలో డబ్బులు ఉన్నాయి. నన్ను ఎవరో చూశాను జగన్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారండి, ఏమని ఆయన ఏదో డబ్బులు తీసుకోవాలని ఓట్లేమన్నారు. సరే ఇప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని చెప్పారండి, రేపు పొద్దున మేము ఎవరో డబ్బులు ఇవ్వము ఎలక్షన్లు అని. కాబట్టి ఈ రకంగా ఒక దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది, దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆయన ఏదో నిన్న సోదరుడు చెప్పాడు మేమేదో ప్రజలకి పప్పు వెళ్ళాలి పెట్టేస్తాం, ఇవి ఇచ్చేస్తాం, ఇచ్చేస్తే మాకు మేమేం చేస్తారో మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు ఉండరు, ఎవరు పట్టించుకోవాలి ఉండరు అని. అది పొరపాటు, చాలా చైతన్యం ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. తప్పనిసరిగా ప్రజలు రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. మీరు చేసినటువంటి ప్రతి పనికి కూడా మనం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది, చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితిని మీరు కల్పించుకున్నారు. ఈ రోజున ప్రజలకు మంచి అవకాశం ఇస్తే దాన్ని మనం సద్వినియోగపరచుకోలేక దాన్ని కంట్రోల్ చేసుకోలేక నేను కూడా ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పాను, ఆయనకి చెప్పినా కూడా ఒక్కటి కూడా సరిదిద్దుకోకపోగా ఈ రోజున మంచిగా ఉన్నవాడు, నీతిగా నిజాయితీగా ఉన్నవాడు, ధర్మంగా న్యాయంగా ఉన్నవాడు ఆయన దృష్టిలో అసమర్థం. ఎవరైతే దుర్మార్గంగా ఉంటారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, అది మంచి పద్ధతి కాదు, దాన్ని ప్రజలు హర్షించరు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లోనే కానీ ఇలాంటి పరిపాలన పోయి మళ్ళీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నవరత్నాలు కావచ్చు లేకపోతే ఆయన ఏమేమి చెప్పారు అలా కాపు రిజర్వేషన్ కూడా అది కూడా ఒక ఇది. జగన్మోహన్ రెడ్డి గారు కాపులు రిజర్వేషన్ చేయరన్నారు, ఆయన ఎప్పుడు చేయరని చెప్పలేదు. ఆయన కాపు రిజర్వేషన్ చేస్తానని చెప్పారు, కాపులకి మీరు చేస్తామని చెప్పారు. ఈయన 5000 కోట్లు ఇస్తారంటే ఆయన 10000 కోట్లు ఇస్తానని చెప్పారు, అలా బీసీలకు కూడా ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ వాళ్ళ తండ్రి గారు చేశారు, ఆయన కొత్తగా చెప్పారు, కొత్తగా నమ్మించాల్సిన అవసరం ఆయనకేం లేదు. ఆల్రెడీ గత 2 సార్లు సీఎంగా చేసి రాజశేఖర రెడ్డి గారు
ఆయనకి ఏంటో తెలుసు, రాజశేఖర్ అంటే రాజశేఖర్ కుటుంబం అంటే రాష్ట్రం గురించి బాగా తెలుసు. అదే ఈరోజు మళ్ళీ జగన్మోహన్ గారి దగ్గర నుంచి ప్రజలంతా కూడా ఆశిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఆయన నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఈ రోజున ఆంధ్ర ప్రాంతంలో అందరి మీద ఉంది. రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చుకుందాం, మన మంచి పరిపాలన తెచ్చుకుని మళ్లీ మన రాష్ట్రం మళ్లీ ముందుకు వెళ్లే విధంగా అన్ని వర్గాల ప్రజలు, కొద్దిమంది కాదు, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండే విధంగా ముందుకెళ్లాలని అంటే మనకు మళ్లీ రాజశేఖర్ గారి పరిపాలన రావాలంటే అది జగన్ గారితోనే సాధ్యమని భావిస్తూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.